friends, today we go feather and layer cut terane chupistanu. Meek indulo step and layer cut vastundi. Aithe aa hairstyle ela cheyalanedi meek chupistanu. Hair fall unna vallu kuda hair cut seku chesukodam valla hair anedi entante neat ga baa untundi. Sannaga unna hair kanna mano aa hair ni cut chesesi kinda baa paadeyipoyina hair anta cut chesesi చక్కగా నీట్గా హెయిర్ కట్ చేసుకుంటే ఎంత లుక్ వస్తుందని చూపిస్తాను. ఈరోజు వచ్చి తిరిగి హెయిర్కి కటింగ్ చేస్తున్నాను. ఇంకా హెయిర్ ఔటర్ పక్కన స్ప్రే చేసేయాలి. వరకు లేయర్ కట్ అయింది. ఇప్పటి నుంచి స్టెప్ కట్ ఎలా అనేది చూపిస్తాను. పార్టీషన్ తీసారు కదా, ఈ పార్టీషన్ నుంచి దీన్ని స్ట్రైక్ తీయాలి. స్ట్రైక్ నుంచి ఇలా సేమ్ అన్ని లేయర్స్ అలాగే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. సెకండ్ పార్ట్ ఇది ఫస్ట్ హెయిర్ కట్ చేసాం కదా, దాంట్లో చాక్ పార్ట్ తీసుకొని ఆ లెంత్ చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఆ లెంత్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు చూడాలి. Thank you.
లేయర్ కూడా కట్ చేయాలి. ఇలా డ్రైయర్తో సెట్ చేయాలండి మొత్తం హెయిర్ అంతా కూడా. డ్రైయర్తో సెట్ చేయాలి. డ్రైయర్తో సెట్ చేయడం వల్ల హెయిర్ అనేది మనం ఎక్కడ లేయర్స్ చేసామో ఎక్కడ స్టెప్స్ చేసామనేది నీట్గా క్లారిటీగా వస్తుంది. నీట్గా సెట్ చేయాలి. ఎక్కడి వరకు ఫోల్డ్ చేసామో అక్కడి వరకు డ్రైయర్తో సెట్ చేయాలి. ఫ్రంట్ నుంచి లుక్ ఎలా ఉందో, ఫ్రంట్ నుంచి లుక్ ఇలా ఉంటుంది. సో బ్యాక్ లుక్ వచ్చి వచ్చింది. ఓకే, తెలుస్తుంది కదా లేస్ కింద ఇది బ్యాక్ లుక్. చూసారు కదా లుక్ ఎలా వచ్చింది అనేది. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. మీరు ఇంకా ఇలాంటి కొత్త ఏమన్నా నేర్చుకోవాలని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కంపల్సరీ ఖచ్చితంగా సరే నేను ఆ వీడియోస్ చేసి చూపిస్తాను.